హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండి ఇన్స్టంట్ జున్ను తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఈ జున్ను అచ్చం మనం జున్ను పాలతో చేసిన జున్నులాగే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి రుచి చూసారండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. 1 లీటర్ పాలకి 150 గ్రాముల బెల్లం కానీ పంచదార కానీ తీసుకోవాలి. ఈ బెల్లం పాలలో బాగా కరిగేలాగా తిప్పుకోవాలి. ఈ బెల్లం వేసినప్పుడే బెల్లంతో పాటు ఇదిగోండి కామధేను జున్ను పొడి. ఈ పొడి మనకి అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ప్యాకెట్లో 100 గ్రాముల జున్ను పొడి ఉంటుంది. 1/2 లీటర్ పాలకి 100 గ్రాముల జున్ను పొడి సరిపోతుంది. పొడిని పాలల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా బాగా తిప్పుతూ ఉండాలి. ఈ జున్ను పొడి ఉండలు కట్టకుండా బాగా తిప్పాలి. ఇలా పాలల్లో జున్ను పౌడర్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం వేసిన బెల్లం ఇంకొంచెం బాగా కరగాలి. ఇలా బెల్లం అంతా కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత వేరే బౌల్లోకి ఇలా వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టడం వల్ల బెల్లంలో ఏమైనా సన్నని ఇసుక లాంటి రేణువులున్నా లేదా బెల్లం కరగకుండా ఉన్నది కూడా ఇలా మనకి వచ్చేస్తుంది. ఇలా వడకట్టుకున్న తర్వాత దీనిలో 2 యాలకులను దంచి వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. దీనిలోని కొంచెం ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. ఈ మిరియాల పొడి, యాలకల పొడి, కొబ్బరి పొడిని వేసుకోవడం వల్ల ఈ జున్ను పాలు ఎంతో రుచిగా ఉంటాయి. మీకు ఇష్టం లేకపోతే వీటిని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. మీరు ఈ పాలల్లో బెల్లం బదులుగా పంచదారను కూడా వాడుకోవచ్చు. వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొన్ని నీళ్లు పోసుకొని ఈ పాలు ఉన్న గిన్నెని ఆ నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఈ పాల మీద మూత పెట్టుకొని ఈ విధంగా గిన్నె మీద కూడా మూత పెట్టుకోవాలి. మీరు ఈ జున్ను కోసం ఇడ్లీ కుక్కర్ని కూడా వాడుకోవచ్చు. ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక టూత్పిక్ని తీసుకొని ఇలా డిప్ చేశారంటే మనకి టూత్పిక్కి పాలు అనేవి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది బాగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనకి ఇన్స్టంట్ జున్ను రెడీ అయిపోయింది. ఈ జున్నుని మీరు వేడిగా ఉన్నప్పుడు కన్నా కాస్త చల్లారిన తర్వాత తింటేనే రుచి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.